మనం ఉదయం నిద్ర లేవగానే ఇలా అరిచేతుల్ని ఒక్కసారి రుద్దుకొని అరిచేతుల్ని చూసుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అని మన చేతుల్ని చూసుకొని నిద్రలేవాలి మీలో ఎంతమంది ఇలాగా ఉదయమే చేతులు చూసుకొని నిద్రలేస్తారండి నాకైతే ప్రతిరోజు డే అనేది ఇలాగే స్టార్ట్ అవుతుంది తర్వాత మిద్ది మీద కొన్ని పూల మొక్కలు ఉన్నాయండి పూల మొక్కలకి నీళ్లు పోసి వచ్చేటప్పుడు కొంచెం ఆకుకూరలుంటే తీసుకొచ్చాను ఈ ఆకుకూరలు మనం నాటుకున్నవి కావు వాటికై అయ్యే మొక్కల్లో మొలుస్తాయి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇవి వచ్చేస్తాయి దీంతో ఒక మంచి రోటి పచ్చడిని చూపిస్తాను ఈ ఆకుకూర పేరు మీలో ఎంతమందికి తెలుసండి ఇది కోడి జుట్టు ఆకు అంటారు కదా అది అది దానికే అదే మొలుస్తుంది తోటకూర జాతికి చెందిందండి అది బాగుంటుంది పప్పులోకి కూడా ఇది వచ్చేసి పునర్నవ తెల్ల గలిజేరు అంటారు ఇవి రెండు రకాలు ఉంటాయి ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరు ఈ ఆకుకూర హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అవి రాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి ఇంకా ఉండే వాళ్ళకు కూడా తొందరగా తగ్గేదానికి కూడా హెల్ప్ చేస్తుంది మీకు ఇంకొక రకం ఆకుకూరను చూపిస్తున్నాను చూడండి ఇది మీలో ఎంతమందికి తెలుసో చూడండి దీన్ని సన్నపాయలాకు అంటారు మనకి తీగలాగా వస్తుంది ఆకు అయితే చిన్న చిన్నగా ఉంటుంది పల్లెల్లో ఎక్కువ దొరుకుతుందండి ఇది ఇది కూడా అవసరం లేదు మనకి చాలా తొందరగా వచ్చేస్తుంది ఆకు అయితే చాలా బాగుంటుందండి పప్పులోకి వేసుకున్న ఏదైనా పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది ఇది చిన్నప్పుడు మా అమ్మ పప్పులోకి చేసేదండి పప్పు ఉడుకుతుంటేనే భలే స్మెల్ వస్తుంది ఇది మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆకుకూర ఉలిచి పక్కన పెట్టిన తర్వాత ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను పొద్దున్నే బట్టలు వేసేసామంటే మనం ఇంట్లో పని చేసుకునేలోపు వీటి పని కూడా అయిపోతుంది వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు అన్ని రకాల బట్టలు కలిపి వేయకుండా వేటికి వాటికి వేసుకున్నామంటే బట్టలు కూడా శుభ్రంగా ఉంటాయి చీరలు అలాంటివి వేరేగా వేసుకోవాలి నేను దీంట్లోకి వాడే లిక్విడ్ వచ్చేసి జెంటిల్ అండి అమెజాన్లో ఆఫర్ పెట్టారు కదా అప్పుడు తెప్పించాను ఒకేసారి ఎక్కువ తెప్పించేసుకుంటాను ఆఫర్ ఉన్నప్పుడు మామూలు బట్టలకైతే ఒక మూత వేసుకుంటాను తెల్ల బట్టలు వేసే పని అయితే ఒక రెండు మూతలు వేస్తానండి ఇది కంప్లీట్ అయ్యేదానికి పైనే పడుతుందండి ఈలోపు నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంటాను అవి పూర్తయ్యేలోపు బట్టలు ఉతికేయడం కూడా అయిపోతుంది వాషింగ్ మెషిన్ కూడా టూ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే రిపేర్లు రాకుండా ఉంటాయి మనకి అప్పుడప్పుడు కొద్దిగా జలుబు అలాంటివి చేసినా కూడా నోరు చప్పగా అవుతుంది ఏమీ తినబుద్ద అలాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు మిరియాలు కొద్దిగా ఉప్పు ఇలా వేసుకొని మెత్తగా నూరేసుకోవాలి వీటిల్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి ఇప్పుడు అర్థమై ఉంటుంది చాలామందికి చిన్నప్పుడు చాలామంది వీటిని తినే ఉంటారు చింతపండు లాలీపాప్ అనేవాళ్ళము ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసి దంచుకున్నామంటే చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్లగా కొంచెం ఉప్పు కారం తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇలాగా దంచేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని బ్యాగులో పెట్టి స్కూల్కి వాళ్ళము మీలో ఎంతమంది ఇలా చేశారో చెప్పండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది మనం ఇందులో జీలకర్ర వాడాం కదా అందువల్ల జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది కాకపోతే ఎక్కువగా తినకుండా కొంచెమే తీసుకోవాలి ఎందుకంటే చింతపండు వాడాము కాబట్టి ఇలా ఒక స్పూను కానీ టూత్పిక్స్ ఉంటాయి కదా వాటికైనా సరే అంటించుకొని లాలీపాప్ లాగా తినేవాళ్ళము ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలకి ఈ రుచిని చూపించేదానికోసం చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి ఇందాక ఆకుకూరని పెట్టాం కదా అది ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇది అయితే పాలకూర బయట మార్కెట్ నుంచి తెచ్చింది నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి బయట నుంచి తెచ్చిన కూరగాయలకి కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని తర్వాత శుభ్రం చేసుకున్నామంటే మనకి కెమికల్స్ అవి పోతాయి ఏమన్నా చిన్న చిన్న పురుగులు అంటుకోనున్నా కూడా పోతాయి ఈ ఆకుకూరలతోటి ఒక మంచి రోటి పచ్చడిని చూపిస్తానండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా వేరుశెనగపప్పు కొంచెం మెంతులు కొద్దిగా ధనియాలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండిట్లో మనం ముందుగా పెట్టుకున్న ఆకుకూరలన్నీ వేసుకోవాలి ఇంత ఆకుకూర ఎందుకు అనుకోవద్దు ఇది కొద్దిగా మగ్గే వరకు మనకి కొంచెమే అయిపోతుంది అందువల్ల ఇంత ఆకుకూర కూడా వేసేస్తున్నాను ఇందులో కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టి మంటను సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు వాషింగ్ మిషన్లో మనం ఇందాక వేసుకున్న బట్టలు కూడా వాష్ అయిపోయాయి ఇంకా తీసి వీటిని ఆరేసుకోవటమేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనము టైం వేస్ట్ చేసుకోకుండా పని చేసుకున్నామంటే ఉదయం పూట హడావిడి లేకుండా పని అంతా కూడా అయిపోతుంది ఆ బట్టలు ఆరేసేలోపు ఈ ఆకుకూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు వీటిని పచ్చడి చేసేసుకుంటున్నానండి రోట్లో వేసుకొని ఈ పచ్చడి దంచుకునేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని మనము పచ్చడిని దంచేసుకోవాలి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో రెండు ముద్దలు కలుపుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ